వెల్కమ్ టు పురాలోకల్. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గిపోతున్న 213 మంది ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇవాళ ఆ ఖైదీలందరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోనున్నారు. చాన్నాళ్ళుగా కారాగారంలో ఉన్న వారి విడుదల కోసం వారి కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు అందజేశారు. ఈ అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఆ దరఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు, అర్హులైన వివరాలను ఉన్నత స్థాయి కమిటీ ముందుచ్చారు. కమిటీ ఆ వివరాలను పరిశీలించి విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను క్యాబినెట్ ముందుంచింది. సీఎం రేవంత్ నేతృత్వంలోని క్యాబినెట్ వారి విడుదలకు పచ్చజెండా ఊపింది. అనంతరం ఆ జాబితాకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి క్షమాభిక్షకు ఎంపికైన ఖైదీల్ని చెర్లపల్లి కేంద్రగారానికి చేర్చారు. ఇవాళ కౌన్సెలింగ్, జాబ్ మేళా అనంతరం వారిని విడుదల చేస్తారు. కాగా విడుదలవుతున్న వారిలో 205 మంది యావజ్జీవ ఖైదీలు ఉండగా తక్కువ కాలం శిక్ష పడ్డవారు 8 మంది. వీరందరికీ ఇప్పటికే జైళ్లలో వివిధ వృత్తులకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. మెరుగైన ప్రవర్తన ద్వారా సమాజంలో తిరిగి కలిసిపోవడానికి వారందరికీ కౌన్సెలింగ్ ఇప్పించారు. క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలు 50,000 రూపాయలు వ్యక్తిగత పూచికత్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా కేసుల్లో గతంలో న్యాయస్థానం వారికి విధించిన శిక్షాకాలం పూర్తయ్యే వరకు వారి గ్రామ పరిధిలోని పోలీస్ స్టేషన్లో 3 నెలలకొకసారి హాజరు కావాల్సి ఉంటుంది. క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలు తిరిగి ఏదైనా నేరానికి పాల్పడితే వారికి రద్దు చేసిన శిక్షాకాలాన్ని తిరిగి అమలు చేస్తామని ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.